ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్ణంపల్లి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కర్ణంపల్లి అంటే చేగుంట మండల్, కర్ణంపల్లి అనే విలేజ్ అనమాట. ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఎల్లమ్మ టెంపుల్ అనేది మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వెహికల్స్ కూడా బాగానే వెళ్తుంటాయి, హైవే ఉంది కాబట్టి. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్. మనం వీక్లీ అయితే 2 టైమ్స్ ఇక్కడ దర్శనానికి అయితే ఎక్కువ మంది జనాలు అయితే వస్తుంటారు ఫ్రెండ్స్. దావతలు చేస్తారు బాగా. మంగళవారం, ఆదివారం ఈ 2 వారాలు అయితే చాలా మంది వస్తుంటారు. బోనాలు, యాటలు తీస్తారు. ఓకే, గుడికాయకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్కడైతే మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్. అక్కడ ముడుపులు ఉన్నాయి కదండి, ఇక ముంగట ఈ విధంగా ఉంటుంది పరశురాముడు, రేణుక ఎల్లమ్మ దేవాలయం, అమ్మవారి ప్రసాదము, లడ్డు 15 రూపాయలు, పులిహోర 10 రూపాయల ప్యాకెట్లు అనమాట. ఓకే, మా ఫ్యామిలీ మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మొత్తం. మీకైతే ఇక్కడ ఏముంది అనేది మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బోనాలు తీస్తారు, ఈ ఆటలు బలి ఉంటుంది. చాలా ముగ్గులు అయితే ఉన్నాయి. ఇట్లా పట్టుకోవాలి, తాదే పట్టుకుని చూడు. దర్శనానికి బయలుదేరుతున్నాము. చుట్టూ గుడి వెనుక పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, ఎల్లమ్మ చరిత్ర పెయింటింగ్స్ మొత్తం. వెనక ఈత చెట్టు కూడా ముడుపులు అనేటివి కట్టారు. బాగుంటుంది బయట లొకేషన్ కూడా బాగుంటుంది. మంచి నాట్లు అయితే వేసారు, పచ్చగా ఉంది లొకేషన్ మొత్తం, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది.
మూడు శాఖలు పెడితే వెంట ఎల్ల ముట్టండి. శాఖలు ఉంటాయి, మటార్ అవి చెట్టు ఉంటుంది. ఆటలు బీటలు దుమ్దాం చాలా బాగుంటాయి. దావతులు పెద్దగానే చేస్తారు. బంధు ఇక్కడ లాస్ట్ అన్నమాట. రూములు అద్దెకి ఇవ్వబడును. అయితే అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ యాడలు కోసుకొని తింటారనమాట భోజనాలు అన్నీ. ఇక్కడనే ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.